మాజీ మంత్రి గుడివాడ గున్నాగరం 68వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ అనకాపల్లి జిల్లాలతో పాటు పలు జిల్లాల ప్రాంతాలలో గున్నాగరం అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గున్నాగరం ఆయా ప్రాంతాలకు చేసిన సేవలను స్మరించుకుంటున్నారన్నారు. తమకు రాజకీయ అభిక్ష పెట్టిన గున్నాగరం ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పుకొచ్చారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ వద్ద ఉన్న గుడివాడ గున్నాగరం విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి అయిన బూడి ముత్యాల నాయుడు ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత గున్నాగరం తనయుడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గున్నాగరం తన హయాంలో అనేక మంది ఔత్సాహిక కార్యకర్తలను నాయకులుగా తయారు చేశారన్నారు. ఆయన శిష్యరికల్లోనే తాను కూడా రాజకీయంగా ఎదిగి ఇంతటి వాడినయ్యానని చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ గున్నాగరం మార్కు అభివృద్ధి కనిపిస్తుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తన తండ్రి గున్నాగరం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా ఈ ప్రాంతానికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఆ కార్యక్రమాలను కొనసాగించే అవకాశం తనకు దక్కిందని ఆయన ఆశయాలకు ఆలోచనలకు తగ్గట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశస్సులతో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నానన్నారు. గున్నాగరం గారి తాలూకు 68వ జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొని ఆ మహానేతకి నివాళులు అర్పించడం, జన్మదినాన్ని మరి ఎప్పుడూ కూడా భగవంతుడు ఆ కుటుంబానికి తనకి ఎప్పుడు కూడా అండగా ఉండాలనేటువంటిది మా తాలూకు ఆలోచన. ఈ ప్రాంతంలోనే రాజకీయంగా అనేక మందిని తయారు చేసి ఈరోజు నేను సైతం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని అంటే రాజకీయంగా గున్నాగరం గారి దగ్గర మరి మీ శిష్యరికం చేసి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే విధంగా తను ఉండేటప్పుడు ఎప్పుడు కూడా నాలుగు మంచి మాటలు చెప్పి ఏ ప్రాంతానికి వచ్చినా జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వచ్చినా తనకంటూ ఒక ప్రాధాన్యతని సంతరించుకునే విధంగా కార్యకర్తలు లేని దగ్గర కూడా తన మాటలతో కార్యకర్తలు పుట్టించే విధంగా ప్రతి చిన్న కార్యకర్తకు కూడా అండగా ఉండి తన మాటలతో నేనున్నాను మీకు ఎందుకు అని చెప్పి మీరు ముందుకు నడవండి అని చెప్పి ఒక మంచి భరోసాను కల్పించడం నిజంగా అటువంటి నాయకత్వం ఈరోజు మాకెక్కడ కూడా కనిపించట్లా. నిజంగా గున్నాగరం గారిని ఈరోజు కూడా మేము మర్చిపోలేకుండా ఉన్నాం. ఎందుకంటే మేము తనతో కలిసి చాలా కాలం ప్రయాణం చేస్తాం, తన అడుగులో అడుగు వేస్తాం, తన మాటలో మాట కలిపాం, తను చేసే ప్రతి కార్యక్రమం కూడా మేము కూడా భాగస్వాములు అయినందుకు కూడా మాకు నిజంగా గర్వంగా ఉంది. తన దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగి 10 మందికి మంచి చేసేటువంటి ఆలోచన కానీ తన ఆశయాల్ని ఈరోజు కూడా సజీవంగా ప్రజల్లో బ్రతికే విధంగా తన ఆలోచనలు కానీ తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తను నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికీ కూడా పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే గున్నాగరం గారి గురించి ప్రత్యేకించి ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఈ కాలనీలన్నీ కూడా గున్నాగరం గారు మాకు శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు ఆ రోజు మంత్రిగా ఉండేటప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చేశారని చెప్పి తనకు మంత్రిగా ఉండేటప్పుడు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ఏజెన్సీతో కలిపి అన్ని ప్రాంతాలు తిరగడమే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేదానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని చేసినటువంటిది ఈరోజు కూడా వాటి చూడగానే అక్కడ ఆ బ్రిడ్జి చూడాలన్నా రోడ్డు చూసినా ఆ కాలనీలు చూసినా ఎవరు గుర్తుకొస్తారంటే గున్నాగరం గారు గుర్తుకొస్తారు. అందుకే ఈరోజు కూడా ఎవరు కూడా తనను మర్చిపోలేకపోతూ ఉన్నామో, తన ఆలోచనలు మర్చిపోలేకపోతూ ఉన్నామో, ఇప్పుడు కూడా తన ఆలోచనల్ని సజీవంగా ఉంచేదానికి తను ఏదైతే మాకు నేర్పారో దాని అంతటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి ఎప్పుడు కూడా తను ఎలాగైతే మంచి ఎప్పుడు కూడా కుటుంబం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. నా ప్రాంతం నాది, జిల్లా నాది, ఈ ప్రాంత ప్రజలు నా వాళ్ళు, ఈ ప్రాంతానికి ఏదైనా మంచి చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక నాయకుడు మా మధ్య దూరం అయ్యారని అనేటప్పటికీ మేము కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా తను వర్ధంతి కార్యక్రమాన్ని కానీ తన జన్మ దినోత్సవాన్ని కానీ మరి అట్టహాస్యంగా అందరం కూడా నాయకులమే, కార్యకర్తలమే, అందరం కూడా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా తను స్మరించుకుంటూ తన ఆలోచనలు తన యాశయాలు కూడా ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండాలి, తన ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, సజీవంగా ఇప్పటికీ కూడా గున్నాగరం గారు బతికే ఉన్నారని చెప్పి తన ఆలోచనలు ఇప్పుడు కూడా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి భాగస్వామ్యం బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఇది సందర్భంగా ప్రతి సంవత్సరం ఏ రకంగా ఆయన తాలూకు జయంతి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటామో ముఖ్యంగా ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో
విశాఖపట్నం నగరంలో ప్రధానమైనటువంటి కూడలో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహానికి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వచ్చి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం ముఖ్యంగా నాన్నకి అత్యంత సాన్నిహిత్యంగా ఉండేటువంటి పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు ముత్యాల నాయుడు గారు కానీ లేదా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మేయర్ గారు కానీ అందరూ కూడా వచ్చి ఆయన కి ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి సందర్భంలో నా తరపున కుటుంబం తరపున అందరి తరపున కూడా హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గుడివాడ గురునాథరావు గారి నాయకత్వం గురించి ఆయన మంత్రిగా శాసన సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఇటు విశాఖపట్నంలో ప్రధానంగా ఉన్నటువంటి పెందుత్తి నియోజకవర్గం గాని లేదా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గాని ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ కూడా ఆయన మరణించి దాదాపు 22 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని పెంపొందించేటువంటి దానికి పడినటువంటి శ్రమ కృషి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన తాలూకా అనుచరులు ఆయన తాలూకా సహచరులు అందరూ కూడా ఇప్పటికీ కూడా వారి పేరు చెప్పుకొని స్మరించుకునేటువంటి పరిస్థితిని ఈరోజు ఒక ఆస్తిగా నాకు వదిలి వెళ్ళినటువంటి సందర్భాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేను. తప్పకుండా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా మళ్ళీ ఈ ప్రాంతానికి మంచి చేయాలి మేలు చేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి అభివృద్ధి అనేటువంటిది ఏంటో అనేటువంటి చూపించేటువంటి దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి మాకు అందరికీ అవకాశం రావడం తప్పకుండా నాన్న ఆలోచన విధానాన్ని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆరిలవ ప్రాంతం కానీ మధురవాడ కానీ కొమ్మాది కానీ ఇటువంటి పరిసర ప్రాంతాలు ఈరోజు ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి వారు వేసినటువంటి అడుగులు తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి బీఆర్టీఎస్ రోడ్లు కానీ లేదా హెల్త్ సిటీ లాంటి ప్రాంతాలు కానీ ఈరోజు ఆరిలోవ ఒక మారుమూల గ్రామంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దేటువంటి దాంట్లో రూపకర్తలుగా ఉన్నటువంటి వీరందరికీ కూడా తప్పకుండా మనందరి తరఫున మరొకసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం తప్పకుండా కృషి చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వచ్చి వారికి నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కుటుంబం తరపు నుంచి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేయాలి. చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా విశాఖపట్నానికి ఒక యాంకర్ ఐటీ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొస్తే తద్వారా ఒక ఇకో సిస్టమ్ని అభివృద్ధి చేసేటువంటి దానికి మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూసేటువంటి దానికి చేసినటువంటి ఆలోచనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం దేశంలోనే ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి విశాఖపట్నం కేంద్రంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ని వారు అభివృద్ధి చేస్తే తద్వారా ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చేటువంటి దాంట్లో భాగంగా మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా ఇటు ఈ ప్రాంతం వైపు చూసేటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పి వారిని కోరిన మీదట వారు ముందుకు రావడం ఒక 1000 ఎంప్లాయీస్తో విశాఖపట్నంలో ఒక ఆఫీస్ సెటప్ చేస్తామని చెప్పి వారు అంగీకారం తెలపడం దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా వారు కూడా పూర్తి చేసుకోవడం రేపు 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నాం. ఇన్ఫోసిస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఐటీ సంస్థలు విశాఖపట్నం వైపు చూస్తున్నటువంటి తరుణంలో మీకు కూడా తెలుసు రీసెంట్గా డెలాయిట్ నాస్కామ్ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయవాడ తిరుపతి ప్రాంతాలు నాలెడ్జ్ హబ్స్గా ఐటీ నాలెడ్జ్ హబ్స్గా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలుగా దేశంలో ఒక 25 ప్రాంతాన్ని ఎంపిక చేస్తే అందులో ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ తిరుపతి మూడు ప్రాంతాలు అందులో ఎంపిక కావడం అనేటువంటిది మనం చూసాం. రీసెంట్గా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో గ్రోత్ హబ్స్గా విశాఖపట్నం నగరం ఒక ప్రాముఖ్యత చెందినటువంటి నగరంగా నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం. సో డెఫినెట్గా ఇన్ఫోసిస్ రాకతో విశాఖపట్నంలో ఐటీ సెక్టర్ మరింత అభివృద్ధి చెందేటువంటి దానికి మిగిలినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖపట్నం వైపు చూసేటువంటి దానికి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. సో డెఫినెట్గా ఇన్ఫోసిస్ ప్రారంభోత్సవం తర్వాత మరిన్ని ఐటీ సంస్థలు మరిన్ని ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతూ ఉన్నాం.
త్వరలోనే ఏదైతే కొన్ని రీసెంట్ రిపోర్ట్స్ కూడా చూసాం రానున్నటువంటి నెక్స్ట్ 5 ఇయర్స్ లో 2 నుంచి 3 లక్షల ఐటీ ఎంప్లాయీస్ జాబ్స్ క్రియేట్ చేసేటువంటి దానికి విశాఖపట్నం ఒక హబ్ కాబోతా ఉందన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్ ఏం చెప్తారు ఆయనేమి వెల్నెస్ సెంటర్ లో లేడు ఆయన ఉన్నది జైల్లో జైల్ అనేటువంటి దానికి పేరు ఎందుకు వచ్చింది అలా జైలని తప్పు చేస్తే శిక్షించబడినటువంటి తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని లేదా నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తులకి వారికి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వ్యవస్థల్ని క్రియేట్ చేశారు సరే ఏదేమైనప్పటికీ జైల్లో మర్డర్ చేసినటువంటి వ్యక్తి అయినా లేదా అవినీతి చేసినటువంటి వ్యక్తి అయినా ఎవరైనా సరే వారి ఆరోగ్యం అనేటువంటిది సహజంగా డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఒకవేళ ఆయనకి డిహైడ్రేషన్ వచ్చినా లేకపోతే దోమలు కుట్టినా ఏది కుట్టినా సరే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇప్పటికే ఒక డాక్టర్స్ని కూడా పర్మనెంట్ 24 అవర్స్ వారి తాలూకా డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఆయన ఉంటా ఉన్నారు ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా సరే జైల్లోనే ఉంచి చూసుకునేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో దాని గురించి వారు ఎక్కువ తాపత్రయపడి ఇబ్బంది పడి ఏదో నాకు ఇబ్బంది వస్తుంది అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి సింపతి పొందేటువంటి అవసరం లేదు అనేటువంటిది మా తాలూకా సలహా సూచన నారా లోకేష్కి సంబంధించి ఒకటి సహజంగా నువ్వు ఫస్ట్ ఏం అడుగుతారు నిన్ను నువ్వు ఒక దొంగతనం చేసి దొరికిపోయావు అనుకో పోలీసులు అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటి నిన్ను నువ్వు దొంగతనం చేసావా లేదా దొంగ ఎవడన్నా నేను దొంగతనం చేశానని చెప్పి చెప్తాడా దొంగ దొరికిన వెంటనే ఏం చెప్తాడు నేను చేయలేదండి దొంగతనం అంటాడు నువ్వు దొంగతనం చేయలేదనే తర్వాత దానికి ప్రేరేపించినటువంటి అనేక అంశాలు అనేటువంటి అనేక ప్రశ్నలు అడుగుతారు నువ్వేమనుకుంటావు ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి మీ తాలూకా పాత్ర ఉందా అంటే లేదు అన్నాడు అసలు హెరిటేజ్ భూములు అక్కడ కొన్నట్టు నాకు తెలియదు అన్నాడు మరి సంతకం ఎలా పెట్టావయ్యా నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివావు కదా మరి హెరిటేజ్ గ్రూప్ డైరెక్టర్గా అక్కడ 14 ఎకరాలు భూమి కొంటున్నావు అని చెప్పి నువ్వు సంతకం ఎలా పెట్టావు మరి నువ్వు నేను ఏ తప్పు చేయలేదన్నప్పుడు అనేక ప్రశ్నలు అడుగుతారు అందులో అన్ని దానికి ఏదో రకంగా ముడిపడినటువంటి ప్రశ్నలు అడుగుతారు తప్ప లేకపోతే ఈయన బాగోగుల గురించి ఈయన తండ్రి బాగోగుల గురించి ఈయన పిల్లల గురించి ఈయన భార్య గురించి అడగరు కదా ఈయన ఏదో మేధావులాగా ఈ మేధావుతనం అంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తారు ఇంకా నీ తాలూకు మేధావుతనం చూపించి ఇంకా ప్రజల్ని అమాయకులుగా మాట్లాడి ఏదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదో మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం దయచేసి మానుకో నువ్వు చేసినటువంటి తప్పుకి తప్పకుండా శిక్ష పడడం ఖాయం నువ్వు చేసినటువంటి తప్పు నువ్వు ప్రజల తాలూకు ఆస్తుల్ని మీ తండ్రి నువ్వు కలిసి దోచుకున్నారనేటువంటి ప్రజలు నమ్మారు సో డెఫినెట్గా కోర్టులు వ్యవస్థలు కూడా నమ్మాయి వ్యవస్థలు కూడా నమ్మాయి కాబట్టి ఈరోజు నీ తండ్రి దాదాపు 32 రోజులుగా జైల్లో ఉన్నాడు సో ఇవన్నీ కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలందరినీ